लक्ष किटल्नी दिगुमति चेसुकुन्नाम ईरोजुना मिगिना राष्ट्राल मुख्यमंत्रुलु जगन मोहन रेड्डी गारिनि चूसी मन बाटलो मुंदुकु वेळ्तुन्न ई परिस्थितुल्लो महम्मारिनि एदुर्कोने क्रमंलो मन मुंदुकु वेळ्ळालि परीक्षलु चेयालि ఆ పరీక్షల్లో ఎవరికైనా గాని పాజిటివ్ వస్తే వెంటనే వాళ్ళని క్వారంటైన్ లో పెట్టాలి ఐసోలేషన్ లో పెట్టాలి అని చెప్పేసి ఇంతగా తాపత్రయపడతా ఉంటే ఈ రోజు ఒక మహమ్మారిని ఎదుర్కొనే ఇది రాజకీయం కాదు ఇది రాజకీయాల్లో నువ్వు పోటీ చేద్దామని ఇది కాదు ఇది అందరికీ మానవాళికి ముప్పు వాటిల్లని ఈ పరిస్థితుల్లో ఒకళ్ళకి ఒకళ్ళు తోడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో ఒక మనిషికి ఒక మనిషి తోడుగా ఉండవలసిన పరిస్థితుల్లో ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో బాధ్యత కలిగిన ప్రతిపక్షం ఈరోజు ఎంత దిగజారి మాట్లాడుతూ ఉన్నారు బాధ్యత గల ప్రతిపక్ష అధినేత ఎంత దిగజారిపోతూ ఉన్నాడు ఈరోజు దీంట్లో ఏదో జరిగిపోయిందంట కుంభకోణం జరిగిపోయిందంట అంటే కేంద్రం కూడా కొనుగోలు చేసింది కేంద్ర అనుమతితోనే ఈ రోజు కొనుగోలు చేస్తే కేంద్రం కూడా తప్పు చేసిందా కేంద్రం ఐసిఎంఆర్ అంటే మనకు సంబంధించి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అక్కడ దాని పరిధిని దాటి కొనుగోలు చేసిందా ఒకసారి ఈ మాట్లాడే దౌర్భాగ్యం అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా కన్నా లక్ష్మీనారాయణ గారిని కూడా అడుగుతా ఉన్నా అంటే ఇంతగా దిగజారిపోవాలా ఈ రోజున శభాష్ అని చెప్పేసి అందరూ మెచ్చుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కన్నా ఒకటి రెండు స్థానాల్లో మన భారతదేశంలో మిన్నగా మనం ఉన్నాం ముందుకు వెళ్తా ఉన్నాం పరీక్షలు చేపిస్తా ఉన్నాం కొన్ని వేల మందికి ఈ రోజున పరీక్షలు చేసి సత్తా ఈ రోజున రాష్ట్రం మనం ఈ కిట్లు తీసుకున్నాం ఈ కిట్ల ద్వారా పరీక్షల్లో ముందుకు వెళ్తా ఉన్న ఈ పరిస్థితుల్లో అభినందించకపోతే అభినందించకపోయారు ఈ రాళ్ళేసే ప్రక్రియ ఏంటి ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడతాను అక్కడ హైదరాబాద్లో కూర్చొని గోల్డ్ గెలుకో సోది కబుర్లు చెప్పుకో మీ అబ్బాయితో మీ మనవరితో ఆడుకోవయ్యా అంతేగాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనాని కట్టడి చేయకూడదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి పెరిగిపోవాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బారిన పడి ప్రజలందరూ కూడా చచ్చిపోవాలి హైదరాబాద్లో కూర్చొని ఇంత పైచాచిక ఆనందాన్ని ఒడిగడుతున్న ఈ నారా చంద్రబాబు నాయుడిని ఏమనాలని చెప్పేసి మీ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అడుగుతా ఉన్నాం ఇటువంటి రోత ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా ఇటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఉన్న ఈ నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా మనకు అవసరమా అసలు నీకు మానవత్వం ఒక మనిషిగా ఆలోచన చేస్తున్నావునా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా అసలు ఇంత పారదర్శకంగా ఈరోజు ఈ కిట్ల కొనుగోలు విషయంలో లక్ష కిట్లు తీసుకుంటే అందరికన్నా తక్కువగా ఒక వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తాడు ఒక ప్రైవేట్ సంస్థ ఏ విధంగా ఆలోచిస్తుందో తక్కువ రేటుకి ఇవ్వాలి ఒకవేళ నువ్వు తక్కువ రేటుకి మాకిచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తికి మాకన్నా తక్కువ రేటు గణిస్తే మేము మొత్తం కూడా కట్ చేస్తాం అని చెప్పేసి 25% పేమెంట్ ఇచ్చి లక్ష కిట్లు తెప్పించి అన్ని జిల్లాలకి కూడా పంపిస్తే శభాష అనరు మెచ్చుకోరు మీరు మెచ్చుకోవద్దు మీరు శభాష అన అవసరంలా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్ని ముఖ్యమంత్రి గారు తీసుకునే విధానాలని అందరూ కూడా అభినందిస్తూ ఉంటే కొన్ని పత్రికలు కొన్ని ఛానళ్లు దీని మీద డిబేట్లు మీడియాను కూడా అడుగుతా ఉన్నా ఇంత పైచాచిక ఆనందం అవసరమా అసలు ఈ కిట్ల గురించి మీకు పూర్తి సమాచారం ఉందే
పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎంత కొనుగోలు చేసింది, ఆ పక్క రాష్ట్రం ఒరిస్సా కేరళ ఎన్ని ఉన్నాయి కదా, సమాచారం ఉంది కదా. ఇంత దిగజ మహమ్మారిని ఎదుర్కోవడంలో కలిసి కట్టుగా ప్రయాణం చేయవలసిన ఈ పరిస్థితుల్లో కొన్ని పత్ర ఛానల్లో డిబేట్లు పెట్టి ముఖ్యమంత్రి గారి మీద రాష్ట్ర ప్రభుత్వం మీద రాళ్ళు వేయటం, దిగజారి ఆరోపణలు చేయటం సబబేనా నరుగుతా ఉన్నాం. ఈరోజు క్షేత్రస్థాయిలో ఈరోజున వైద్యులు అవ్వచ్చు, ఏఎన్ఎంస్ అవ్వచ్చు, ఆశా వర్కర్స్ అవ్వచ్చు, పోలీస్ వ్యవస్థ, పారిశుద్ధ్య కార్మికులు, ఈరోజున్న లక్షలాది మంది వాలంటీర్స్, వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా ప్రతి ఇంటిని కూడా జల్లెడ పడతా ఉన్నారే, ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కోసం ఈరోజున ముఖ్యమంత్రి గారి పిలుపునందుకొని ప్రతి గడపకు వెళ్లి జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలని సైతం లెక్క చేయకుండా క్షేత్రస్థాయిలో వాళ్ళు పనిచేస్తా ఉన్నారే, వాళ్ళను కూడా దెబ్బతీసే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బతీసే విధంగా ఈ దిగజారిపోయిన ఈ ప్రతిపక్షాలు, అసలు ఈ ప్రతిపక్షాలకి పని పాట ఉందా? అయినా కానీ తప్పదు, అధికారంలో ఉన్నాం, ప్రజాక్షేత్రంలో ఉన్నాం, వార్డు నంబర్గా కూడా గెలవలేని ప్రతిపక్షాలకు కూడా మేము సమాధానం చెప్పాల్సిందే, అయినా చెప్తాం. కానీ ఇంతగా దిగజారిపోవటం న్యాయమేనని చెప్పి అడుగుతున్నాం, న్యాయమేనా మీకు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్నం మాట్లాడుతూ ఉన్నారు, అసలు ముఖ్యమంత్రి గారు అంటే దేని గురించి కూడా పట్టించు, ధాన్యం గురించి. చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారిపోయేవయ్యా, నిన్నగాక మొన్న ఎక్కడో అవసరంలా నా నియోజకవర్గంలోనే అకాల వర్షాలు, రాష్ట్రంలో చాలా చోట్ల అకాల వర్షాలు వచ్చినాయి. 9వ తారీఖున అకాల వర్షాలు వచ్చి పిడుగులు వడగల వాంతో మొత్తం కూడా ఒక పెద్ద గాలి దుమారం వస్తే నా నియోజకవర్గంలో, నా పెడన నియోజకవర్గంలో 6 మత్స్యకారులు చనిపోయారు. 9వ తారీఖు చనిపోతే 10వ తారీఖు ఉదయం ముఖ్యమంత్రి గారు వెనువెంటనే అధికారులతో వెనువెంటనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఒక్కొక్క మనిషికి 10 లక్షల రూపాయలు, మరలా 24 గంటలు తిరక్క ముందే మంత్రి పేర్ని నాని గారు, కలెక్టర్ గారు, నేను స్వయంగా ప్రతి గడపకి వెళ్లి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాం. పంట నష్టాన్ని అంచనా వేశాం, వలలో బోట్లు ఇవ్వడానికి ప్రయాణం. అసలు ముఖ్యమంత్రి గారి విధానం తెలుసు, ఆయన ప్రజల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తారు, ప్రజల కష్టాల్లో ముఖ్యమంత్రి గారు ఏ విధంగా భరోసాగా ఉంటారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అయినా సరే ఈరోజు చౌకబారు మాటలు, అసలు ఎంత చండాలంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ప్రతిపక్ష నాయకులు మొత్తాన్ని తీసుకెళ్లి ఈరోజున బయట మీడియా ముందు మాట్లాడటం కాదు, మిమ్మల్ని తీసుకెళ్లి క్వారంటైన్లో పెట్టేసేసి శాశ్వత క్వారంటైన్ చేయాలి మిమ్మల్ని. ఇంత దరిద్రమైన వైజాగ్ నుంచి మాట్లాడతారు బండారు సత్యనారాయణమూర్తి ఎవరు, లేదా ఇక్కడ ఎవరో దేవునేనో మా పనికి మా చిత్తకాటి కుక్కల్లా వాడు కుక్కలో నయం, చిత్తకాటి కుక్కలో ఈ తెలుగుదేశం పార్టీ వెదవలకైనా నయం, చిత్తకాటికు అని. కరోనాలో కూడా రాజకీయం అవసరం మీకు? కరోనాలో కూడా రాజకీయం మీకు అవసరమా? ఏమైనా ఎలక్షన్స్ ఉన్నాయా? ఏమైనా పావుకుంటారు మీరేమన్నా? బుద్ధి జ్ఞానం లేని వెదవలంతా ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అసలు మీ నాయకుడే పెద్ద, ఏం మాట్లాడతారు అసలు? ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎంత చిత్తశుద్ధితో ఎంత తపన పడతా ఉన్నాడు, ఈ రాష్ట్రం మొత్తాన్ని కూడా జల్లెడ పడతా ఉన్నామే, భారతదేశంలో ఒక గొప్ప రాష్ట్రంగా కరోనా మహమ్మారిని పారదోలే రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఉండాలని చెప్పేసి తాపత్రయ పడుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ రాష్ట్రం అప్పుల్లో ఉన్నాం. చంద్రబాబు నాయుడు మొత్తం దోచుకొని హైదరాబాద్లో క్వారంటైన్లో కూర్చున్నా, అవినీతి పడి చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో కూర్చున్నా దోచుకొని వెళ్ళి అక్కడ దాక్కున్నా సరే ఈ రోజున మొక్కవని ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నాడు. ఎవరిని కూడా ఇబ్బంది పడకూడదు, వలస కూలీలతో సహా అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాల్లో పని చేయటానికి వచ్చిన కార్మికులు కూలీలు
వాళ్ళ పొట్ట కూడా చూడండి, వాళ్ళ కడుపులు నిండాలి, మూడు పొట్ల భోజనం పెట్టండి, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు చేయండి అని చెప్పేసి ప్రతి నిత్యం కూడా అధికారులను ఆదేశిస్తూ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు తెలుసుకుంటూ ఆయన చేస్తున్న కృషిని అభినందించకపోగా ఈ కన్నా లక్ష్మణానికి నీకేమైపోయిందంట అన్న, నువ్వు ఒక మంత్రిగా చేశావు, కాంగ్రెస్ పార్టీలో చాలా నాయకుడిగా ఉన్నావు, ఏమైపోయావు, ఎందుకు ఇప్పుడే మా రాంబాబు అన్న కూడా మాట్లాడి చరిత్ర గురించి మాకు తెలుసు, నువ్వు ఒక మంచి వ్యక్తి అని అనుకున్నాం కానీ ఇట్లా దిగజారి రాజకీయాలు. దయచేసి కన్నా లక్ష్మణ్ గారికి మీ ద్వారా చెప్తా ఉన్నా, బీజేపీ పార్టీలో ఉంటే నువ్వు ఉండు కానీ బీజేపీ పార్టీకి మాత్రం నువ్వు కన్నం వేయొద్దు. కన్నా లక్ష్మణ్ గారు బీజేపీ పార్టీని పెంచడం కోసం ఏదైనా కృషి చేయ కానీ బీజేపీ పార్టీకి నువ్వు కన్నం వేసి నారా చంద్రబాబు నాయుడికి మాత్రం తుత్తుగా మారొద్దని చెప్పేసి కన్నా లక్ష్మణ్ గారికి మీ ద్వారా సలహిస్తా ఉన్నాం. ధైర్యంగా రాజకీయాలు చేయండి అయ్యా, ఎంతమంది వచ్చినా ఎదురుగా రండి, ఎదుర్కొంటాం, కానీ దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్న ఇటువంటి గుంట నక్కలందరూ 100 పార్టీలు కలిసి రండి, ఏమవుద్ది? కలిసి రాలేదు మీరు, చిత్తు చిత్తుగా ఓడిస్తాం, ఎవరినైనా ఓడిస్తాం, కానీ రాజకీయాలు కాదు, ఇప్పుడు ఎన్నికలు కాదు ఇది. మీరు రండి, మాతో పాటు కలిసి రండి, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కలిసి రండి, కరోనా మహమ్మారిని ఎదుర్కోవటంలో మీ సలహాలు సూచనలు ఇవ్వండి. అంతేగాని ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రేణాపనలు, వీడియో కాన్ఫరెన్స్లు, టెలికాన్ఫరెన్స్లు, హైదరాబాద్లో కూర్చొని సోది కబుర్లు, సుళ్ళు కబుర్లు, ఓ పక్కేమో నువ్వు నీతి సూక్తులు చెప్తున్నావు, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడే, మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, హైదరాబాద్ నడి వీధుల్లో షికారు కొడుతున్నాడు సైకిల్ వేసుకొని. ఏంటి ఇది? మీరు రాజకీయం చేస్తారు ఆంధ్రప్రదేశ్లో? మిమ్మల్ని ఎప్పుడో తరిమి తన్నేశారు. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా క్వారంటైన్లో ఉంది, ఎవరో కూడా బయటకు వచ్చే ప్రసక్తే లేదు. ఈ రోజున మేమున్నాం క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మా నాయకులు మేము తిరుగుతూ ఉన్నాం. ప్రజల కష్టాల్లో మేమున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, ప్రజల మనసును గెలుచుకుంటా ఉన్నాం, ప్రజల ఆకలి తీరుస్తా ఉన్నాం. వాళ్ళకి ఏం కావాలి, అనునిత్యం ఏమైనా ఇబ్బంది ఉంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి, క్షేత్రస్థాయిలో ఉండి, ప్రాణాలని సైతం పణంగా పెట్టి మేము పోరాడుతూ ఉన్నాం, మీరు కాదు. మీరు సొల్లు కబుర్లు చెప్పుకుంటా 1వ 2వ పచ్చపత్రికల్లో మీడియాలో రాయించుకుంటా, ఆ పచ్చపత్రికలో వచ్చిన బూటు మాటల్ని ఈ రోజున మీడియాలో ముందుకొచ్చి మాట్లాడే దౌర్భాగ్యమైన స్థితిలో ఈ తెలుగుదేశం పార్టీ విధులందరూ కూడా ఉన్నారు. ఒకటే చెప్తా ఉన్నాం, ఈరోజు ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, విజయసాయి రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ కన్నా లక్ష్మణ్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు. సుజనా చౌదరి నువ్వు కూడా మాట్లాడతావా? బ్యాంకులని కొల్లగొట్టి వేలాది కోట్ల రూపాయలు దోచుకొని నువ్వు వచ్చి మీడియా ముందు మాట్లాడతావా? ఎప్పుడో జైలుకెళ్లి హక్కు పక్షులాగా ఉండవలసిన నువ్వు మళ్ళా ఆళ్ళకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు తొత్తులాగా మళ్ళా బీజేపీ పార్టీలో చేరి అక్కడ కూడా మళ్ళీ కన్నాలేయడానికి ప్రయత్నం చేసే ఇటువంటి దౌర్భాగ్యమైన వాళ్ళని బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నాం. ఇటువంటి దౌర్భాగ్యమైన నాయకులు మీరు నమ్మొద్దు. ఎప్పటికైనా సరే బీజేపీకి కన్న వేస్తారు, గోతులు తీస్తారు, మరలా చంద్రబాబు నాయుడు పంచన చేస్తారు, చంద్రబాబు నాయుడు చంకలో మనుషులు వీళ్ళంతా అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా చెప్తూ ఇటువంటి దుర్మార్గమైన మాటల్ని కట్టి పెట్టండి. ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు, బుద్ధి చెప్పాల్సిన అవసరంలా, సిగ్గు లేకుండా మాట్లాడొద్దని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.